హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇప్పుడైతే మనం మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాయ్లాండ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి టికెట్ ఫేర్ వచ్చేసి 800 పర్ పర్సన్. సో 4 మెంబర్స్ అయితే వచ్చేసాము. సో పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎంట్రన్స్లు చూస్తున్నారు కదా, లాఫింగ్ బుద్ధా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చుట్టూతో అరౌండ్ మొత్తం ఇలా అయితే ఉంది. సో ఇదిగోండి ఒకసారి వ్యూ అయితే చూసేయండి, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మొత్తం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక రౌండ్ అయితే స్విమ్మింగ్ వేయచ్చు అన్నమాట. సో ఇదిగోండి ఒక కేవ్ లాగా, ఒక రాతి కట్టడం లాగా, థీమ్ లాగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఆడడానికి వచ్చారు మా వాళ్ళు ఇద్దరు. సో ఇలా రకరకాల అటెన్స్ థీమ్తో ఉంది, అటొక డ్రాగన్ ఇటొక డ్రాగన్తో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బర్మా జోన్. ఇదే అది ఒకటే, కాకపోతే కొంచెం ఏదో మోడల్ లాగా అంతే. ఇది అదే గొట్టము. సరే వద్దులే. ఇండోనేషియా జోన్, మామయ్య ఫైన్ డిన్నర్. ఇది వచ్చేసి తెన్నై రెస్టారెంట్. ఇది వచ్చేసి మొత్తం గేమింగ్ జోన్ అనుకుంటా. ఇది తర్వాత చూద్దాం, ముందు మేమైతే రెస్టారెంట్ కోసం వెతుక్కుంటున్నాం అన్నమాట. టైం ఇప్పటికే 2 అయిపోయింది.
అవును ఏం తీసలేవు నైట్ ఇవన్నీ ఏంటి మరి మూసేసి ఉన్నాయి స్నాక్ హబ్ అంటే ఏముంటాయి చూద్దాం. ఇక్కడ అయితే లేసు కూల్ డ్రింక్ లేవు కనబడుతున్నాయి. రెస్టారెంట్లు అయితే అన్ని ఫుల్గా ఉన్నాయి, ఏమి ఖాళీ లేవు. ఇవి అన్ని 4:30 అంట ఓపెనింగ్. ఇవే గేమింగ్ అది అయిపోయింది రండి మరి. ఓకే అయింది రావచ్చు. మరి గేమ్స్ ఇప్పుడు లంచ్ ఇది వచ్చేసి సమ్మర్ జోష్. ఇక్కడ ఏదో బాగుంది. ఇవన్నీ తర్వాత ఓపెన్. 4:30 దాకా వాటర్ రైడ్స్ ఉంటాయి. 4:30 నుంచి ఇవన్నీ ఓపెన్ చేస్తారంట. సో ఫుడ్ కోసం అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఏదో ఫుడ్ కోర్ట్ ఉంది. సో ప్రస్తుతానికి ఫుడ్ కోర్ట్లో ఏది దొరికితే అది కడుపులో వేసుకోవడమే. ఆల్రెడీ 2:30 అవుతుంది. సో రమ్మని చెప్పలే ఆటో అవుతుంది, ఫోన్ చేస్తా అని చెప్పా. అది మీరు అడిగింది.